పెట్టుకోవాలా వద్దా, బట్ట కట్టుకోవాలా వద్దా, తినాలా వద్దా,
అనే వాటిని మీరు పోయి ఇట్లే తినాలి, ఇట్లే కట్టుకోవాలి, ఇట్లే ఉండాలని చెప్పే పరిస్థితి ప్రభుత్వాలు వస్తుంది. అందుకే భవిష్యత్తులో మన పరిస్థితులు ఎట్లుంటాయో అర్థం కాని స్థితిలో ఉన్నాం. అంటే అర్థం కాని స్థితిలో అంటే ఎంత ఘోరంగా ఉంటుందో అని. వెనకట సతీసాగమనం విన్నాం, వినుంటాం. అంటే భర్త చనిపోగానే భార్య చంపేస్తాం, ఆ పరిస్థితులు రాబోతున్నాయి. మూర్ఖత్వం అన్నమాట, ప్రపంచం ఉదరింపు మారుతుంది. ఆ మార్పు కనుగొనగా మన దేశం కూడా మారుతుంది. కానీ ఇక్కడ ఉన్న పాలకులు ఆ మార్పును, మంచి మార్పును తీసుకురావడంలో అణిచివేసి ఇగో ఈ మార్పే కరెక్ట్ అని చెప్పి ఆంక్షలు విధించి, మనం ఏమైనా వ్యతిరేకిస్తే దేశద్రోహాన్ని ముద్ర వేసి మన మీద ఎక్కువ దాడులు చేయడానికి వాడికి అనుగుణంగా ఉండాలి, లేకపోతే మాత్రం నువ్వు దేశద్రోహం అయితే జైల్లో పోతా బిడ్డ అని చెప్పి బెదిరించి మరీ పరిపాలన చేస్తుంది. అందుకని వీటి అన్నిటి మీద మన ప్రజానాయకులు మళ్ళీ మాటను ఆటను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మనకి ఉంది. అందుకని ఈ జన చైతన్య యాత్రలో భాగంగా మన మాటను మన ఆటను తీసుకెళ్ళడం కోసం మనం శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగానే మొత్తం 60 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆల్రెడీ 20 మంది కళాకారులు మనకు జాథా నడుస్తుంది, వరంగల్ నుంచి ప్రారంభమైంది. ఇక్కడ 40 మంది కళాకారులు ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి ఇక్కడ నిజామాబాద్ నుంచి ప్రారంభమయ్యే జాథాలలో అక్కడ 20 ఇక్కడ 20 మంది కళాకారులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ మనం నేర్చుకోవాల్సిన అంశాలు కానీ ఇవన్నీ కూడా నేర్చుకొని ప్రజలకు ఏ రకంగా చైతన్యవంతం చేయాలి, ప్రజల్ని ప్రజల్ని ఏ రకంగా చైతన్యవంతం చేస్తే మన పాట ఎట్లా వాడుతున్నాము, మన ఆట ఎట్లా ఆడుతున్నాము, వాళ్ళకి అర్థమవుతుందా లేదా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏ రకంగా వాడాలి, అర్థమయ్యే విధంగా మనం నాటకం ఏ రకంగా వేయాలి అనే అంశాలని ఇక్కడ మనం చర్చించుకొని శిక్షణ పొంది ప్రజల్ని మేల్కొల్పే విధంగా మన కళారూపాలు ఉండాలని శిక్షణ జిల్లా మనం పెట్టుకున్నాం. అందుకే తక్కువ సమయంలో మనం ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి. ఆ ఎక్కువ విషయాలు నేర్చుకోవాలంటే మనం టైం పాస్ చేయాలి, టైంను సేవ్ చేసుకుంటూ ఎక్కడ కూడా టైం వృధా చేయకుండా మన కళారూపాలు మనం నేర్చుకునే విధంగా ఉండాలని చెప్పి మీరందరూ కూడా రేపు 23 నుంచి స్టార్ట్ అయ్యే జాతకు 29 వరకు, 24 నుంచి స్టార్ట్ అయ్యే జాతకు 29 వరకు ఈ వచ్చే ఈ రోజులన్నింటినీ కూడా మనం ప్రజల్లో పోతున్నాం కాబట్టి, ప్రజల మధ్యన ఉంటున్నాం కాబట్టి మన క్రమశిక్షణ కానీ మనం ప్రవర్తించే ప్రవర్తన కానీ వీటన్నిటి పట్ల కూడా ప్రజలు గమనిస్తాం. కాబట్టి వాటి పట్ల కూడా మన జాగ్రత్త ఉండి మన పాటను చైతన్యం చేసే విధంగా ఉండాలని చెప్పి ఈ శిక్షణ శిబిరం కోరుకుంటుంది. అందుకనే మీ అందరూ కూడా ఆ రకంగా సహకరించాలి. ఈ శిక్షణ శిబిరం ఇక్కడ నిర్వాహకులు కూడా మనకు అందుబాటులో ఉండరు, మీరందరూ కూడా ఆ రకంగా మీరు సహకరించి శిక్షణ శిబిరాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ మోదీ ఆలోచనలు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలని ఆలోచనలు, స్త్రీకి సమానత్వం లేకుండా ఒక విధమైన హిందుత్వం తీసుకురావాలని ఈ మన భారతదేశంలో మన భావజాలాన్ని మీరు ముందు తీసుకెళ్తారని తన సందేశాన్ని మీరు అందరూ ముందు తీసుకెళ్లాలని కోరుతూ ఇప్పుడు నిజామాబాద్ జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి గారు రమేష్ బాబు గారు తన సందేశాన్ని ఇవ్వాలని కోరుతూ ఈ దేశాన్ని పరిపాలించేటువంటి పాలకులు తెలుగు మన పద్ధతుల్లో తమ భావజాలాన్ని రుద్దడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్సులో ఒక విషబీజాలని నాటుతున్నటువంటి పరిస్థితుల్లో వాటికి ప్రత్యామ్నాయం ఇంకోటి ఉంది, ఆ ప్రత్యామ్నాయమే ఇది అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు తమ కళారూపాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ సంఘం ప్రజానాట్య మండలి, ఆ ప్రజానాట్య మండలి ద్వారా అట్లాగే ఇప్పటికే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాతంత్ర ఉద్యమం
BJP పాలకులు దాని అనుబంధ సంఘాలైనటువంటి RSS BJP బజరంగ దళ్ ఇట్లాంటి వ్యవస్థల ద్వారా చేస్తున్నటువంటి దుర్మార్గాలని అరాచకాలని ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనతోటి దేశవ్యాప్తంగా ఒక ప్రచార క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా ప్రజల దగ్గరికి జరుగుతున్నటువంటి పరిణామాలను ఈ పాలకులు అనుసరించేటువంటి విధానాలను వివరిస్తూ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇప్పటికే రాష్ట్రంలో అది ప్రారంభమైంది దానికి తోడుగా ఈ రోజు మాట ద్వారా చెప్పేదానికన్నా కళారూపాల ద్వారా వివరిస్తే అది మరింత ప్రజలకు చేరువవుతది వాళ్ళ మనసులకు అతుక్కుంటది అనేటువంటి ఆలోచనతోటి ప్రజానాటి మండలి ఈ కార్యక్రమాన్ని కూడా తమ భుజస్కంధాల మీద వేసుకోవటం జరిగింది అట్లా ఇప్పటికే ఒక దళం కళారూపాల దళం ఆల్రెడీ ప్రచార క్యాంపెయిన్లో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రేపు 23 24 మిగతా ప్రాంతాలకి వెళ్ళడానికి సిద్ధపడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నిజామాబాద్ జిల్లా సీపీఎం పార్టీ తరఫున విప్లవ అభివందనం తెలియజేస్తూ ఉన్నాను మీరు మీ కుటుంబాలని ఇతర సమస్యల్ని పక్కన పెట్టి తనవంతుగా ఈ ప్రజలకి ఏదో తెలియజేయాలా జరుగుతున్నటువంటి పరిణామాలని వివరించాలనేటువంటి ఆలోచనతో రావటం ఒక మంచి పరిణామం ఏవైనా మనందరికీ తెలుసు ఈరోజు బీజేపీ గత 8.5 సంవత్సరాల క్రితం ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఏ రకమైనటువంటి ప్రచారం చేశారో మనం చూసాం ఈ దేశంలో అవినీతి పెరిగిపోతూ ఉంది ఈ దేశంలో నియంతృత్వం పెరుగుతూ ఉన్నది కాబట్టి ఈ అవినీతిని ఈ అరాచకాన్ని తగ్గించాలంటే దీన్ని ఓడించాలా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వాన్ని ఓడించాలా బీజేపీ అధికారంలోకి వస్తే మేము స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందిస్తాం అందరికీ ఉద్యోగ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అట్లాగే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినటువంటి బీజేపీ ఈరోజు ఈ దేశ సంపదని హోల్సేల్గా ఒకరిద్దరు వ్యక్తులకి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడుతూ అది ఈ దేశానికి ప్రమాదం ఎందుకంటే కొద్ది మంది మాత్రమే బాగా ధనవంతులు అవుతే మిగతా వాళ్ళు పేదరికంలో కష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఫలాలు సంపద ప్రజలందరికీ అందాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మనం ఆలోచిస్తూ ఉంటే అది ప్రజలు ఏమన్నా కానీ ప్రజల సమస్యలు గాలి పొదిలేసి కొద్దిమంది వ్యక్తుల కోసం ఈరోజు పాలకులు ఆలోచన చేస్తూ ఉన్నారు వీటికి వ్యతిరేకంగా ఎవరైనా గలం విప్పినా పదం పాడినా మాట్లాడినా సహించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాలకులు లేరు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినా ఈరోజు వాళ్ళ గొంతుల్లో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళని చెరసాలలో పెట్టడం అవసరమైతే చంపేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ బజరంగ దళ లాంటి శక్తులు ఏపీ లాంటి శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎవరైతే ఈ వీటికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో అట్లా మాట్లాడేటువంటి వాళ్ళని కూడా వివిధ పద్ధతుల్లో ఈరోజు జాతీయ భావం పేరుతోటి జాతీయవాదం పేరుతోటి వీళ్ళంతా దేశద్రోహులు అనేటువంటి పద్ధతుల్లో చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఈ మతోన్మాద పద్ధతుల్లో కనుక రేపు మరింత ముదిరితే అది నియంతృత్వం వైపు దారితీస్తుంది ఆ నియంతృత్వంలో ప్రజాస్వామ్యవాదానికి ప్రజాస్వాములకు ఏమాత్రం చోటు దక్కేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి దీన్ని నిలువరించాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది అట్లా ఎదిరించడం కోసం ఈ దేశ సంపదని ప్రజల్ని కాపాడటం కోసం ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం ఈ ప్రజాస్వామ్యం నడుస్తుందంటే ఈ రాజ్యాంగ మూలాలను దెబ్బతీయాలనేటువంటి పద్ధతుల్లో ఈరోజు పాలకులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆలోచనతో బయలుదేరడం మీరు చాలా మంచి పరిణామం ఏమైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమం కొంత పరిమితులు ఉన్నాయి ఆ పరిమితుల రీత్యా అయినా మీరు జరపాలి అక్కడ అనేటువంటి పద్ధతుల్లో మన రాష్ట్ర నాయకత్వం ఆదేశించడంతో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఆ పరిమితుల్ని మీరు అర్థం చేసుకోవాలా కొన్ని లోటుపాట్లు జరిగిన పెద్ద మనసుతోటి దాన్ని స్వీకరించాలా
కార్మికులకు గాని ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నిటిని కూడా కాలరాస్తూ ఉన్న చట్టాలన్నిటిని ఎత్తివేస్తూ ఈ బడ్జెట్ కేటాయింపులో కూడా వ్యవసాయ రంగానికి వ్యవసాయ కార్మిక రంగానికి కూడా బాగా కోతలు విధించి ఇబ్బంది పెడుతూ పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వైఖరిని ఖండించాలని ఏదైతే నిర్ణయం తీసుకుందో సిపిఎం పార్టీ బాగా అభినందనీయమని చెప్పేసి నేను చెప్తూ ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఎవరైతే పోరాటాలు చేస్తూ ఉన్నారు ఏదైతే పత్రికల్లో రాస్తూ ఉన్నారు మీడియా చెప్తుందో కళాకారులు ఆటలు పాటలు వాడింది తప్పని చెప్తూ ఉన్నారు వీళ్ళందరిపైన కూడా నిర్బంధం పెంచేసి అవసరం అనుకుంటే పత్రికా రంగం పైన దాడులు చేయడం విలేకరులపైన దాడులు చేసి చంపేయడం కళాకారులను చంపే ప్రయత్నం చేయడం అన్నీ కూడా విపరీతమైనటువంటి నిబంధన పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ప్రజానాట్య మండలిగా ప్రజానాట్య మండలి కళాకారులుగా ప్రజలందరినీ కూడగట్టి ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం కోసం ఒక ప్రజా ఉద్యమాన్ని నడపడుతున్నటువంటి సిపిఎం పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియాలని చెప్పేసి మనం ఈరోజు ముందుకెళ్ళాం. మన ఆటలు మన పాటలు కూడా ఏదైతే ప్రజలు ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటుందో ఆ సమస్యల్ని వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా మనం చూపించి వీళ్ళందరినీ కూడా సిపిఎం నడుపుతున్నటువంటి ప్రజా ఉద్యమానికి మద్దతు కూడగట్టి ఈ రేపు జరగబోయే 23 నుంచి మన ప్రారంభమై 29 నాడు ఏదైతే హైదరాబాద్లో జరగబోయే ఒక బహిరంగ సభ ఉందో ఆ బహిరంగ సభ కూడా వేలాది మంది ప్రజల్ని కదిలించడం కోసం మన ప్రజానాట్య మండలి పాత్ర కీలకంగా ఉండాలని ఉంటుందని తెలియజేస్తూ ఈ ప్రజా ఉద్యమాలు సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్ర చేపదం కావాలని కోరుకుంటూ సెలవు. కళాకారులు కూడా అమరులైన వారు ఉన్నారు. వారి త్యాగ ధనంతో మనము వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరికలు మనం ముందుకెళ్తున్నాం. ఇప్పుడు thank you.
తప్పకుండి ఈ కార్యక్రమానికి కళాకారులను పాల్గొని విజయవంతం చేయాలని మాకు నడుస్తుంది ఈ రోజు రేపు ఈ రెండు రోజుల క్యాంపుకు సంబంధించి ఆ టీము 20 హైదరాబాద్ వెళ్ళే టీము మనకు బస్సు ఇక్కడికి వస్తుంది ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బస్సు వెళ్ళి హైదరాబాద్ నుంచి 23 స్టార్ట్ అయింది కాబట్టి రెండు స్టార్ట్ అయ్యే టీం 24 నాడు స్టార్ట్ అవుతుంది 24 నాడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ టీం ఇక్కడే ఉంటుంది 23 కూడా ఈ 23 నాడు నైట్ మనకు వెయిట్ వస్తుంది వచ్చిన తర్వాత మనం 24 నుంచి మన కార్యక్రమం ఇక్కడి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి కళారూపాలు పాటల శిక్షణా తరగతులు ఈరోజు నిజామాబాద్ కేంద్రంలో ప్రారంభించుకుంటున్నాం ఈ శిక్షణా తరగతులకు రాష్ట్ర నలుమూలల నుంచి మూడు బృందాలుగా 60 మంది కళాకారులు శిక్షణ పొందనున్నారు ఈ శిక్షణ ప్రధానంగా ఈనాడు మనని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ మతోన్మాద వైఖరికి వ్యతిరేకంగా ప్రజానాట్య మండలి మూడు రోజుల పాటు కళారూపాల శిక్షణను ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ శిక్షణా తరగతుల్లో వీధి నాటికలు పాటలు చిన్న చిన్న స్కిట్స్ రూపొందించుకొని 23వ తారీఖు నుంచి మూడు టీములుగా రాష్ట్ర వ్యాప్తంగా బయలుదేరి ఒకటి నిజామాబాద్ నుంచి బయలుదేరి నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ నారాయణపేట గద్వాల వనపర్తి నాగర్ కర్నూల్ మీదకి వెళ్ళి హైదరాబాద్ చేరుకుంటుంది రెండవ టీము ఆదిలాబాద్లో ప్రారంభమై ఆసిలాబాద్ మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ అట్లాగే వరంగల్ జనగామ మీదుగా భువనగిరి నుంచి హైదరాబాద్ చేరుకుంటుంది అట్లాగే ఇంకో టీము ఆల్రెడీ 17 తారీఖు నాడు వరంగల్లో స్టార్ట్ అయ్యి అవి మహిబాదు ములుగు భూపాలపల్లి అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట నల్గొండ అట్లాగే రంగారెడ్డి జిల్లా మీదంగా వెళ్ళి 29 తారీఖు నాటికి ఈ మూడు బృందాలు కూడా హైదరాబాద్ చేరుకుంటాయి 29వ తారీఖు రోజు ఒక గొప్ప బహిరంగ సభ ఉంటుంది కళాకారుల ఆటపాట దుందం కార్యక్రమం ఉంటుంది దీన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం దీని ప్రధాన ఉద్దేశం ఈ బీజేపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా చూపించడం కోసం ఏదైతే ఈరోజు సిపిఎం పార్టీ జన చైతన్య యాత్ర పేరుతో ఈ విధానాల్ని ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజలకు తీసుకెళ్లదలుచుకుందో ఆ ఉద్యమాన్ని జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజానాట్య మండలి సిపిఎం పార్టీకి సంఘీభావంగా ఈ 15 రోజులు ప్రజా చైతన్య యాత్రకు మద్దతుగా ఆ ప్రజా ఉద్యమాలకు ప్రజల్ని మమేకం చేస్తూ ఉద్యమాలకు ప్రజలు ద్రుతంగా రావడం కోసం ఉద్యమాలను జయప్రదం చేయడం కోసం ప్రజల్ని చైతన్యవంతరం చేయడం కోసం ప్రజానాట్య మండలి ఇవాళ ప్రజల్లోకి వెళ్ళనుంది ఈరోజు దేశంలో మతోన్మాదం ముఖ్యంగా ప్రజలపైన హింస అనేది మొదలైంది దీనిపైన ప్రజా కళాకారులుగా ప్రజానాట్య మండలి కళాకారులుగా మేము మా కర్తవ్యంగా మా పాటను ఆటను ప్రజల్లోకి తీసుకెళ్లేదు ఈ జన చైతన్య యాత్ర పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మా కళా ప్రదర్శనలు ఇచ్చి ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం మేము ఈ జాథాను ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన దేశద్రోహి అనే ముద్ర వేస్తుంది ఈ ప్రభుత్వం ఆ రకంగా ఈ దేశంలో నిర్బంధం అనేది పెరిగిపోతుంది కళాకారులపైన కవులపైన జర్నలిస్టులపైన ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజా కళాకారులు తన పాటను ఆటను ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే చాలా ప్రమాదకరంగా ఉంటుంది అనేది ప్రజానాట్యమల్ని గమనించి తమ ఆటను ఆ పాటను ప్రజల్లోకి తీసుకెళ్తేనే ప్రజల్ని చైతన్యవంతం చేస్తేనే ఈ ప్రభుత్వాలు ఆలోచించే విధంగా మా పాట ఆట ఉండాలనేదే మా కర్తవ్యంగా మేము పెట్టుకున్నాం అందుకని ఈరోజు మా పాట వెళ్ళకపోతే ప్రజల్లో ఒక
చైతన్యవంతమైన భావం రాదు. ఆ చైతన్యం రావాలంటే కళాకారులు ముఖ్య పాత్ర వహించాలి. ప్రపంచంలో సాంస్కృతిక ఉద్యమాలు చాలా జరిగినాయి, కానీ ఈ దేశంలో సాంస్కృతిక ఉద్యమాన్ని అణిచేందుకు ఈ ప్రభుత్వాలు చాలా ప్రయత్నం చేస్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజానాట్యమల్లిగా మా కళాకారులు ఎప్పటికైనా సిద్ధంగా ఉంటారు. మా పాట ఒక ఆయుధం, ఆ ఆయుధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మీ మతోన్మాద పరిస్థితుల్ని, మీ మతోన్మాద వ్యతిరేక శక్తుల్ని, వీటన్నిటిని కూడా మా పాట ద్వారా మేము ప్రజలను చైతన్యవంతం చేస్తాం. మీరు గనక ఇంకా దాడులు చేస్తే మాత్రం ప్రజలు బంతిని కొడుతూ ఉంటే ఇంకా ఎక్కువ స్పీడ్లో వస్తుంది తప్ప తక్కువ రాదు. ఆ బంతిలాగానే ప్రజా కళాకారులు కూడా తమ పాటల్ని పదును పెట్టే విధంగా ఈ రాష్ట్రంలో మరి మా గళాన్ని విప్పేందుకు మేము బయలుదేరుతున్నాం. అందులో భాగంగానే శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాం. మీరందరూ, ప్రజలందరూ మాకు సహకరించాలని చెప్పి ఈ మతోన్మాద బీజేపీని, ఈ ప్రభుత్వాన్ని మరి మనం ఎండగట్టాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరం మన నిజామాబాద్ జిల్లాలో 21, 22, 23 ఈ 3 రోజులుగా ఇక్కడ కొనసాగుతుంది. ఇది జన చైతన్య యాత్ర సందర్భంగా ఈ కళాజాత బయలుదేరుతుంది. అనేక జిల్లాల నుంచి కళాకారులు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతున్నారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ శిక్షణ శిబిరం జరుగుతుంది. ఈ శిక్షణ శిబిరంలో దాదాపు 45 మంది దాకా ఇక్కడ పాల్గొన్నారు. అంతకుముందు కళాకారులు ఇంకొక 20 మంది, అంటే మొత్తం రాష్ట్రమంతటా 60 మంది కళాకారుల చేత జన చైతన్య కళా జాత జరుగుతుంది. ఈ జాత ఇప్పుడు భావజాలాన్ని ప్రజలతో ఒక చైతన్యపూరితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు కదిలారు. ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ కళాకారుల శిక్షణ శిబిరం చేయడం మన నిజామాబాద్ జిల్లాకే గర్వకారణంగా భావిస్తూ, ప్రజలందరూ కూడా ఈ శిక్షణ శిబిరానికి అందరూ చేయితనివ్వాలని కోరుతున్నాం.